స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం ఫాదర్. హాయ్ కరోలిన్, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్ ఫాదర్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏడి, డేవిడ్ రాలేదా? లేదు ఫాదర్, బిజినెస్ పని మీద కోయంబత్తూర్కి వెళ్ళారు. గ్రేసీ జార్జి ఎలా ఉన్నారు? ఫైన్ ఫాదర్, రేపు వాళ్ళని చూడడానికి వెళుతున్నాం. ఓ అలాగా, చాలా సంతోషం. వెళ్ళొస్తాం ఫాదర్. గ్రేసీని అడిగానని చెప్పమ్మా. తప్పకుండా ఫాదర్, వస్తాం. ఓకే. అవును, రెక్స్ రాలేదా? లేదు ఫాదర్, మీరు కొత్తగా అడుగుతారేంటి, వాడి గురించి మీకు తెలిసిందేగా. కర్కటరాశి ప్రేక్షకులారా, చెప్పండి. ఈరోజు మీకు ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇంత క్లోజ్ గా వచ్చి నిలబడ్డా? ఎలుగుడ్డు దారి తప్పి టౌన్కి వచ్చినట్టుగా ఉంది, కొంచెం దూరంగా జరగలేవా? నిన్నన్నాను, నన్ను తోస్తావేంటి? ఇండియా మొత్తం మందు కొట్లు మూసేసిన వీళ్ళు మార్పు చూసారా దేవతలారా? ఉదయాన్నే మందు కొట్టు వచ్చి వేపు తింటున్నాడు. ఏంటి బ్రో, ఎర్లీ మార్నింగ్ ఏనా? గుడ్ కస్టమర్. ఏం కావాలరా? ఏమన్నా బ్రో, ఈ కొట్టు బోర్డు చూసావా? చూసాంలే, మేము స్టడీగానే ఉన్నా. ఏంటిది, మొదటి కస్టమర్ ఇలా తగలడ్డాడు? ఫినాయిల్ గిన్నెలు ఏమన్నా తాగొచ్చాడా? అసలు ఏం కావాలరా నీకు? ఫుల్గా మాట్లాడాలి, 24 గంటల్లో మాట్లాడాలి, నా ప్రేయస్తో మాట్లాడాలి. ఏంట్రా, నీకు కూడా ప్రేయస్ ఉందా? ప్రేయస్ కాదు, నా సెటప్. నీ సెటప్? ఇలాంటి ప్రేమను పెంచడానికే రా బోల్డ్ ని ఆఫర్స్ ఇచ్చి పొద్దున్నే కొట్టు తెరిచి కూర్చున్నాం. ఏంటి ఫుల్లా ఆఫా? ఫుల్ నిన్న అబ్బాయి తట్టుకలే. మరైతే ఆఫ్? అది నాకు సూప్. అయితే కష్టమే. ఇంతకీ ఏ స్కిన్ మీకు ఫేవర్ గా ఉంటుంది సార్? ఒక కటింగ్. ఓ రిడ్డా, నీ లీలల్లో ఇది ఒకట, పొద్దున్నే ఇలాంటి కస్టమర్ని తగిలించావు. ఇదేంట్రా, వైన్ షాప్ గోడ మీద ఉండే స్టిక్కర్లన్నీ దేనికి అంటించావు? దారి కింద పడితేనా, కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఏరా, స్టిక్కర్లు అంటించకపోతే బ్యాటరీ పోతుంది, నీలో సరుకు పోయకపోతే నువ్వు పోతావు. అదే కదండి స్కీము. బాగానే మాట్లాడుతున్నాడు నువ్వు పంపినోడు. ఎంతకు రీఛార్జ్ చేయాలరా? 10 రూపాయలకి. ఏరా, 10 రూపాయలకి రీఛార్జ్ చేస్తే ఐ లవ్ యూ ఉమ్మా అనేసరికి కాలు కట్టయిపోద్ది కదరా. ఓన్లీ మెసేజ్ కాల్, తనే ఫోన్ చేస్తుంది, నైట్ ఫుల్ గా మాట్లాడుకోండి. మరి తన ముగుడు? ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు ముందే మాట్లాడుకుని ఈ పని చేస్తున్నారా? ఇలాంటి అక్రమ సంబంధాల వల్లే సెల్ బిజినెస్ బాగా జరుగుతుందా? అయ్యి ఉండొచ్చు. ఏం సార్ మీ లవ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వాణ్ణి ఫినిష్ చేసేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. ఆ నీ పనికి మన పరదేశి. ఇదిగోరా పట్టుకో, పో, ఏటైనా పోయి మాట్లాడుకో. థ్యాంక్ యూ బాయ్. ముగ్గురు మాటలు చేయడానికి రీఛార్జ్ కోట్ లో కూర్చొని డిస్కస్ చేస్తామని ఎవరితో చెప్పకు, నన్ను బొక్కలో తోస్తారు. ఏంటన్నా నడ్ రోడ్కి వచ్చావు? ఏంట్రా పొద్దున్న అపశకరంగా మాట్లాడతావు? అదిగో అలాంటి ఫోరం బుక్ ఏదో మాట్లాడితే అసెంబ్లీగా వెళ్ళగలం, ఇలా రోడ్డు మీదకే రాగలం. సరేనా, టెన్షన్ అవ్వకు. సరే గానీ ఇవాళ షటిల్ కాక్ లో ఎవరు గెలిచారు? ఇంకెవరు, మన రెక్సే. రెక్స్, నువ్వు ఇంకెవరిని గెలవనివ్వా. ఇదిగో ఈ మెసేజ్ విను. గెలుపు నుంచి నేర్చుకునే పాఠాల కన్నా వాటం నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చని పేపర్లో రాశారు. పంచు డైలాగా? దీన్ని ఎవరు పంచాను? టీ చెప్పు బాస్. చెప్పకపోతే అందరూ పంచులేసేవాళ్ళే. బాయ్. 3 సుమారుగా, 1 సూపర్గా. హాయ్. అది కాదు, అక్క బాబా ఉన్నారు. కాఫీ ఇంకా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను వెళ్ళి చూసా. ఏమండి, రేపు సండే కదా? అవును. అయితే ఏం లేదు, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళదామా? ఎప్పుడు వచ్చాడు? ఏంటి సడన్ గా? అక్కని చూడాలనిపిస్తోంది, వెళదామా వద్దా? డిసైడ్ అయ్యావు? లేదురా, వద్దంటే వింటావా ఏంటి? వెళ్దాం. ఇంకా నీ వచ్చేవారు జెనీ, మన మీద మాట్లాడుకుంటున్నావు. వాడు చాలా సేపటి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఏంటో కొనుక్కో. అవును కదా, ఉండండి, వస్తాను. మొన్నసారి చిన్న క్లాస్ పీకా, అదే భయం. అవునరా, లేకపోతే నా ఏంట్రా? ఒక నిమిషం ఉండు. నేనే చెప్పాలనుకున్నాను జెన్నీ, కానీ నువ్వే కనిపెట్టేశావే. ఎవరా పిల్ల, ఏ ఊరు? ఇదే ఊరక్క,
నువ్వు తన్నే డైరెక్ట్ గా చూసావనుకో ఆశ్చర్యపోతావు తెలుసా? అవునా? అవునక. తర్వాత పేరు భార్గవి, బిఎస్సీ ఫినిష్ చేసి ఎంఎస్సీ కి వెళ్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, నిజమక్క? సరే సరే సరే, తీసుకురా. అన్నట్టు తనని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? తనను మొదటిసారిగా ఏంటి ఓవర్గా సౌండ్ ఊరికినే కదా ఆడారు, ఏదో టోర్నమెంట్ ప్లేయర్స్ లాగా. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ రూమ్ లో డిస్కస్ చేసుకోండి. వెళ్ళండి. మీరు మాత్రం నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నారా ఏంటి? ఏదైనా మాట్లాడదలుచుకుంటే బెట్ తో కోర్టుకు రండి. సారీ బాస్, నేను అమ్మాయిలతో బెట్ కట్టను. అబ్బాయి అమ్మాయి ఏంటి, భయంగా ఉందా? అబ్బా, బెట్ కట్టుకుందామా? ఓకే, ఓడిపోయిన తర్వాత నీ రాకెట్ ని బల్లి బయట ఉన్న వాచ్ గుర్తు తీసుకెళ్ళి సరే రా. గర్ల్స్ అరవకుండా ఎలా ఆడాలి నేర్పిస్తాను, రండి. స్టార్ట్ అయింది. ఓ, వెంటనే లవ్వా. వేరే ఒక లొకేషన్ లో నా లవ్ ని భలే కామెడీగా చెప్పాను జెన్నీ. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఈ పొద్దే ఊరికి మాట్లాడచాలి, మాట్లాడడానికి వెళ్తున్నాను. నువ్వు చెప్తే వింటావా? అలాగా ఇప్పుడు రా. హలో, దీని దగ్గర నా నంబర్ అడిగేవట? బెట్ కట్టావు, నేను గెలిచాను. సిగ్గు లేకుండా నంబర్ అడుగుతున్నాడు. ఏమండే ఈ తింగరి మాటలు విని నన్ను అడగడానికి వచ్చారా? నేను తింగర్దానా? ఉండవమ్మా, మాట్లాడుతున్నాం కదా, ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతావు? కూల్, ఫ్రెండ్స్ ని ఎప్పుడు మంచోడనే ఎంచుకోవాలి. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. దేనికి? అరే ఇవ్వండి. ఈ ఎంత వాడి ఫోన్ చావు? ఏంట్రా? ఇదిగోండి. హలో. హలో. మీరు టెన్షన్ అవుతారని నాకు బాగా తెలుసు, అందుకే నా ఫ్రెండ్స్ ముందు కాకుండా ఇలా ఫోన్లోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఏంటది రేయా? అవునరా, ఇలాగే నా ఇండిసెంట్ బిహేవ్ చేసేది నడి రోడ్లో లవ్వా? అవును కదా. అయితే ఏంటి కామెడీనా? అరే మీరు ఒకరండి, పొట్ట పొడిచినా మాకు కామెడీ రాదు. ఎరా చెప్పామా? నాకొచ్చే కోపానికి చండాలంగా ఎంతసేపైనా తిట్టండి, కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఏమండి మరీ బతిమాలించుకోకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఏమండి కాదనకండి. ఏమండి ఏమండి, హలో ఏమండి. ఐసక్ న్యూటన్ సైంటిస్ట్ చేతి యాపిల్ మగువై సాగినే, వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం తనకై వేచని, గూగుల్లో తననే విదికి యాహూ తిరిగినదే, ఐఫోనే తనని చూసి లవ్ యూ చెప్పినదే, వైబరు వైఫుగా తలచే నన్నే సైఫోలు అనవద్దే, నీ లైఫ్ ఉన్న నైఫే విసరను లేదే స్కైపుల తిట్టొద్దే.
ప్రాణం పోతుందే లేనిదే దూరం అతి దూరం అవుతుందే చేరితే చలి కొండల్లో నా గుండల్లో సగరేపే కౌగిలి నీవే చిరుజల్లుల్లో ఎదయల్లల్లో తడి నింపే నెచ్చలి నువ్వే పిల్ల నా కళ్ళే నిత్యం కాంచే కల నువ్వే ఐసక్ న్యూటన్ సైంటిస్ట్ చేతి ఆపిల్ మగువై సాగినే వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం తనకై వేచినే మూగుల్లో తననే వెదికి యాహో తిరిగినదే ఐఫోనే తననే చూసి లవ్ చెప్పినదే వైబర్ వైఫ్గా తలచే నన్నే సైఫర్ అనవద్దే నీ లైఫ్ నైఫ్ ఏమిసరను లేదే స్కైపులో తిట్టొద్దే తొలి ఊసు ఊహల్లే ఉయ్యాలుపెనే దాసు చలిదాసు మదిహాయే నింపెనే అనురాగంగా ప్రతి రాగాన్ని వినిపించిన మనసిది నీదే రసయాగంగా ప్రతి యోగాన్ని తలపించిన వయసిది నీదే దూరాన ఎవరు లేనే ఊరును అడుగిడదా పారాను తీరే పోరు తీరుగా మొదలిడదా ఐసక్ న్యూటన్ సైంటిస్ట్ చేతే ఆపిల్ మగువై సాగినే వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం తనకై వేచనే గూగుల్లో తననే వెదికి యాహూ తిరిగినదే ఐఫోనే తనని చూసి లవ్ యూ చెప్పినదే వైబర్ వైఫ్గా తలచే నన్నే సైఫర్ అనవద్దే నీ లైఫ్ నైఫే విసరను లేదే స్కైపుల తిట్టొద్దే ఫ్లాష్బ్యాక్ అంతా బానే ఉంది. ముందు తనని ఇంటికి తీసుకురా, నేను చూడాలి. నువ్వే చెప్పావుగా, తప్పకుండా తీసుకొస్తాను. చూస్తే మీకే తెలుస్తుంది.